ప్రముఖ పారిశ్రామికవేత్త గౌతమ్ అదానీపై పెద్ద ఎత్తున వచ్చిన ఆరోపణల నేపథ్యంలో స్కిల్ యూనివర్సిటీకి ఆయన ప్రకటించిన 100 కోట్ల రూపాయల విరాళాన్ని స్వీకరించరాదని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది. ఈ విషయాన్ని రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈరోజు మీడియా సమావేశంలో ప్రకటించారు. గౌతమ్ అదానీపై విమర్శల దృష్ట్యా ఈ విరాళాన్ని తిరస్కరిస్తున్నట్లు స్పష్టం చేశారు. ఈ మేరకు అదానీ గ్రూపునకు లేఖ పంపినట్లు సీఎం వెల్లడించారు. రాష్ట్రంలో ఏ సంస్థలకైనా వ్యాపారం చేసుకునే హక్కు ఉందని చెప్పారు. గొప్ప సదుద్దేశంతో ప్రారంభించిన స్కిల్ యూనివర్సిటీ వివాదాలకు లోను కావడం మంత్రివర్గ సహచరులకు, తనకు, ప్రభుత్వానికి ఇష్టం లేదన్నారు. అదానీ గ్రూప్ స్కిల్ యూనివర్సిటీకి ఇచ్చిన విరాళాన్ని సీఎం మంత్రులకు ఇచ్చినట్లు చేస్తున్న ప్రచారాన్ని ముఖ్యమంత్రి ఖండించారు. అందుకే యూనివర్సిటీకి అదానీ గ్రూప్ ప్రకటించిన 100 కోట్ల రూపాయలు ఇవ్వొద్దని కోరుతూ ఆ సంస్థకు లేఖ పంపామని సీఎం వెల్లడించారు. అనవసర వివాదాల్లోకి రాష్ట్ర ప్రభుత్వాన్ని లాగొద్దని సీఎం రేవంత్ రెడ్డి ప్రతిపక్షాలకు సూచించారు. గత 4-5 రోజులుగా దేశవ్యాప్తంగా దుమారం, వివాదం, వాదనలు, ప్రతివాదనలు, ఆరోపణలు, ప్రత్యారోపణలు జరుగుతూ ఉన్నాయి. దానికి గౌతమ్ అదానీ గ్రూప్ ఆఫ్ కంపెనీస్ కేంద్ర బిందువుగా ఈ చర్చలు కొనసాగుతున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం నిధుల స్వీకరణ కోసం చేస్తున్న ప్రయత్నంలో భాగంగా చాలా సంస్థలు ముందుకొచ్చి రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించిన ప్రతిష్టాత్మకమైన యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీకి నిధులను ఇవ్వడం జరిగింది. దాంట్లో భాగంగానే అదానీ సంస్థ కూడా 100 కోట్ల రూపాయలను కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ కింద తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించిన యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీకి ఇస్తాము అని చెప్పి ఆమోద లేఖ ఇవ్వడం జరిగింది. ఈ అంశాన్ని ప్రస్తావించడం ద్వారా అదేదో అదానీ గ్రూప్ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికో ముఖ్యమంత్రి గారికో అప్పనంగా 100 కోట్ల రూపాయలు ఇచ్చినట్టుగా అనవసరమైన చర్చలకు రాద్ధాంతానికి తావిస్తున్నది. ఇప్పటి వరకు ఏ సంస్థ నుంచి కూడా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తన ఖాతాలోకి 1 రూపాయి కూడా తీసుకోలేదు. స్పష్టంగా నిన్ననే రాష్ట్ర ప్రభుత్వం తరఫున అదానీ గ్రూప్ ఆఫ్ కంపెనీస్ కి మా అధికారి జయేష్ రంజన్ ద్వారా లేఖ రాయడం జరిగింది. జరుగుతున్న వివాదాలు, ఆరోపణలు, రకరకాల పరిస్థితుల వల్ల తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మీరు ముందుకొచ్చి ఉదారంగా తెలంగాణ యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీకి ఇస్తాన్న 100 కోట్ల రూపాయలను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము స్వీకరించడానికి సిద్ధంగా లేదు. కాబట్టి దయచేసి మీ 100 కోట్ల రూపాయలను యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీకి బదిలీ చేయొద్దు అని చెప్పి విస్పష్టంగా వారికి లేఖ రాయడం జరిగింది.